अपनी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है। నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయుల మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం, ఇప్పటికే జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది. దేశం దూసుకుపోతూ ఉంది, రాష్ట్రంలో సమస్యలున్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం, నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సమస్యల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే కానీ ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్ట పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం. సహజ వనరుల్ని దోచేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్నిట్లో 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. జే బ్రాండ్లతో లిక్కర్ తెచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు, పెట్టుబడులు తరిమేశాడు. 5 ఏళ్లలో రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అభివృద్ధి అన్న మాటే లేదు. ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు.